హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం శ్రీరామనవమి విశిష్టత గురించి తెలుసుకుందాం అయోధ్య రాజైన దశరథలు జరిపిన పుత్రకామేశీ యొక్క ఫలితంగా శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు ఆ విధంగా శ్రీరాముని జన్మదినాన్ని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం కానీ మనలో చాలామందికి శ్రీరామనవమి రాముని జన్మదినం అయితే శ్రీరామ కళ్యాణం ఎందుకు చేస్తారని సందేహం ఉంటుంది అదేమిటంటే ఏ రోజైతే రాముడు జన్మించాడో మరలా రామునికి యుక్త వయసు వచ్చాక అదే రోజు అదే తిదిన పట్టాభిషేకం మరియు కళ్యాణం జరిగిందని ప్రజల విశ్వాసం కావున రాముని జన్మదినాన మనం శ్రీరాముని కళ్యాణం చేస్తాము రామ అవతారానికి మరొక ముఖ్య కారణం రావణ సంహారం అంతేకాక మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి శ్రీరామనవమి రోజున నైవేద్యంగా పానకం వడపప్పు పెడతారు దాని వెనుక ఉన్న పరమార్థం శ్రీరామనవమి వేసవి వస్తుంది ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు ఉపశమనం ఇస్తాయని వడపప్పు శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తుందని దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మానవాళికి మంచి చేస్తుందని ఆయుర్వేద పండితుల అభిప్రాయం అంతేకాక పెసరపప్పుని వడపప్పు అంటారు మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం ఇది జీర్ణశక్తిని కూడా వృద్ధి చేస్తుంది ఇప్పుడు మనం నా రామనామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అన అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు అందువల్ల మానవులకు రామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందంట కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు నుంచి మనం శ్రీరాముని మంత్రాన్ని నిత్యం పఠిస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్